జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేపిఎన్ కాలనీ బాలాజీ నగర్ లో సర్వే నంబర్ 586 లో ఉన్న ఫ్లాట్ నంబర్ 5859 లో ఉన్న 200 గజాల స్థలాన్ని వంకాని మంజులా వైఫాబ్ వంకాని మల్లేశం వద్ద గత ఏడాది ఎన్ చరణ్ సన్నాఫ్ ఎన్ నరసింహ పేరుపై 100 గజాలు మరియు ఎన్ ప్రవీణ్ కుమార్ సన్నాఫ్ ఎన్ నరసింహ పేరుపై 100 గజాలు స్థలం బాలాజీ నగర్ లోని చంద్రపురి కాలనీ వాసులమైన మేము కొనుగోలు చేసినట్లు నరసింహ తెలిపారు. అయితే ఈ స్థలం కొనుగోలు చేసి సంవత్సరం గడుస్తున్న అడ్వకేట్ మల్లేష్ తన స్థలాన్ని అప్పచెప్పడం లేదని, మల్లేష్ను ఎన్నిసార్లు సంప్రదించినా సరైన సమాధానం ఇవ్వటం లేదని, పైగా తనను బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితుడు నరసింహ మీడియా ముందు వాపోయారు. ఈ స్థలం విషయంలో మధ్యవర్తిగా కొండల ముదరాజ్తో కలిసి అడ్వకేట్ మల్లేష్ కు 8 లక్షల రూపాయలు ఇచ్చినట్లు బాధితుడు నరసింహ తెలిపారు. ఈ స్థలం విషయంలో స్థానిక రాజకీయ నాయకులను పోలీసులను కూడా సంప్రదించానని, అయినా తనకు న్యాయం జరగలేదని, న్యాయం జరిగే వరకు స్థలానికి సంబంధించిన పత్రాలు మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. ఇకనైనా తనకు న్యాయం చేయాలని మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. నా పేరు నరసింహ. అది మన అడ్వకేట్ మల్లేజ్ దగ్గర 2 ప్లాట్లు నాకు ఇచ్చాడు. ఆయన భార్య సైన్ చేసింది, ఆయన భార్య ఫోటో ఉంది. సంవత్సరం అయింది, ఇంతవరకు ప్లాట్ కాడికి వచ్చి ప్లాట్ తీసుకెళ్ళలేడు, రిస్పాన్స్ లేదు. ఎన్ని మాటలు ఫోన్ చేసినా కానీ నన్ను డాగేస్తున్నావా, ఏం చేసో చేసుకో, కేసు పెడతావా పెట్టుకొని మాట్లాడాడు. అరే అట్లా కదయ్యా, ఒకే రోజు నీకు అర్ధ గంట సేపు డబ్బులు ఇచ్చారంటే నువ్వు ఒక్కడికే నేను చెప్పలే, కొండలకు 100 మాటలు చెప్పినా, 100 మాటలు చెప్తే కొండలు తీసుకొని నాకు ఇచ్చాడు. అవసరం అంటే 3 నెలలకు ఇస్తాడు డబ్బులు అన్నాడు. అట్లా కాదు సార్, నాకు ముందు ప్లాట్ కాడికి రా, వచ్చి నాకు ప్లాట్ చూపెట్టు, ప్లాట్ చూపిస్తే నేను తోకుని పని లేదు, నువ్వు చేసి చూపెట్టి పని చేసుకో, ఎవరైనా వస్తే నేను మాట్లాడతాను ఆయన అన్నాడు. అని నాకు రాణిస్తున్నాడు మరి కూతాడు రవి దగ్గర మనం తీసుకున్నాం ప్లాట్. ఆయన ఏమంటాడు, నాకు ఇవ్వలేడు డబ్బులు, నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాయన డబ్బులు ఇవ్వలేడు, వేరేది కేసులో అది క్లియర్ చేయమంటే చేయలేడు కాబట్టి అని నేను ప్లాట్ ఇచ్చేయలేదు, కావాలంటే మన ప్లాట్ ఆడుందో వచ్చి చూడమని చెప్పు అని చూపిమని చెప్పి నా రవి అన్నాడు అనమాట. అంటే కొండలు ఏమన్నాడు, అన్నానికి ఏం బాధ లేదు, నీ డబ్బుల గురించి నువ్వేం బాధపడే అవసరం లేదు, నీ డబ్బులు నీకు వస్తాయి, ప్లాట్ నీకు ప్లాట్ పోతే డబ్బులు ఇప్పిస్తా, డబ్బులు పోతే ప్లాట్ ఇప్పిస్తాను అతను వాగ్దానం చేసిండు కొండలు బుధరాజు. అయితే ఆయన ఇప్పుడు ఏమంటాడు అంటే, అన్న మల్లేశ్వరిని పిలుస్తా, ఇక్కడ నుంచి కాల్ చేసిండు, ఇక్కడ మన ఉండే వ్యాపారంలో ఉండే ఆయన గార్డెన్లో, చేలి గార్డెన్లో ఉండే అక్కడ నుంచి ఇక్కడ నాగారం ఎక్కడ పోయిండట, నాకు రెస్పాన్స్ ఇస్తలేరు సంవత్సరం నుంచి, ఏమైంది కొండలు ఏమైంది అంటే, అన్న నేను రేపు మాట్లాడతా, అని ఊరు గుర్తు అని పల్లె గుర్తు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీ డబ్బులు ఎక్కడ పోవు, నీ డబ్బులు నీకు వస్తారు, ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నావు. మొన్న కూడా ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా మాట్లాడిన తమ్ముడు, ఎట్లా అని చేసి ఆ ప్లాట్ ఇప్పించే ప్రయత్నం చేయాలంటే అది పోయి చూసేవరకనే నీ ప్లాట్ నీకే ఉందన్న, అప్పుడు మార్కెట్ గురించి అని మన జేసీ పోయి లేవల్ చేసేటప్పుడు పోయి చూస్తే నీ ప్లాట్ నీకే ఉందన్న, ఏం బయటపడకు అని అన్నాడు. సరే ఊకున్నాం, ఊకున్నాక వారం లోపల ఆ ప్లాట్లో ఈ ప్లాట్లో రూములు కట్టేశారు వేరే వాళ్ళు. రవి ఏమంటాడు, నాకు ఆయనకు సంబంధం లేదు, ఎవడో మళ్ళీ తీసుకొచ్చి నువ్వే చూపించుకొని తీసుకోమని చెప్పిండు. ఇంతమూల పోలీస్ స్టేషన్ పోయి కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము, కంప్లైంట్ ఇస్తే రవితో మాట్లాడిండు, అక్కడ మల్లేశ్తో మాట్లాడిండు, మన పేపర్స్ డ్రా చేసేసాడు సార్. అట్లా కూడా మనకి ఇంకోసం ఇంత ప్లాట్ చూపిస్తే ఏం లేదు, ఏదో రూపాయి జమ చేసుకుని పిల్లలకి అయితే అని ఇద్దరు పిల్లల పేరు మీద డాక్యుమెంట్ చేసి పెట్టాను, ఆమె సైన్ ఉంది, ఆమె ఫోటో ఉంది, మల్లేశ సైన్ ఉంది, అన్నీ ఉన్నాయి మనకు ఆ ఫోటోలో డాక్యుమెంట్లు, మన రవి ఇచ్చిన డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక అది పరిస్థితి, నాకు మొత్తం అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ దయవల్ల నాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాను. డబ్బులు ఎన్ని తీసుకుని? డబ్బులు ఇచ్చారు, 8 లక్షలు ఇచ్చాను, 8 లక్షలు స్పాట్లో ఇచ్చి క్యాష్ ఇచ్చారు, క్యాష్ మొత్తం క్యాషే. నేను కొండలు ఇద్దరం పోయినాము బైక్ మీద పోయి, నేను కూకున్నా బయటనే కూకున్నా, ఏం ఇచ్చిన డబ్బులు ఇద్దరు సైన్ చేసి ఇచ్చారు. రిసిప్ట్ దగ్గర ఏం లేదు, డాక్యుమెంట్ రాసిందే సైన్ ఉంది, డాక్యుమెంట్ మీద 8 లక్షలు ముట్టినట్టుగా పేపర్ ఆల్రెడీ మన దగ్గర 4 లక్షలకు ప్లాట్ అని ఇచ్చిండు, 100 గజాలు ఇస్పెట్టు, దాంట్లో ఇక్కడికో 4 లక్షలు ఉంది రేట్, 8 లక్షలు ఇచ్చాను.